ఇతరులకు చెందిన స్నానపు మడుగులో స్నానం చేయడం పాపం ఇతరులకు చెందిన స్నానపు మడుగులో స్నానం చేయడం వల్ల మడుగు యజమాని పాపం స్నానం చేసిన వాడికి తగులుతుందని భావింపబడేది మనస్మృతి ప్రకారం ఇతరులు స్నానపు మడుగు వాహనము పక్క ఆసనము బావి ఉద్యానవనము మొదలగునవి వాడుట వల్ల వాటి యజమాని పాపాన్ని వాడినవాడు కొంత పొందుతాడు బీదవారు మరియు తక్కువ గులాలకు చెందినవారు ధనవంతులు మరియు ఉన్నత కులాలకు చెందిన వారి స్నానపు కొలనులను మరియు వస్తువులను వాడి ధనవంతులు మరియు ఉన్నత కులాల సౌఖ్యానికి ఇబ్బందికరంగా మారుతారన్న దురుద్దేశంతో అలా చెప్పబడింది అలాంటి మూఢనమ్మకాలు స్వభావాలు ఇంకా సమాజంలో రాజమేలుతూనే ఉన్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ఈ నమ్మకాలు నియమబద్ధమైన జీవన విధానానికి దోహదం చేస్తాయి వీటి వల్ల వ్యాధులు ప్రబలుతాయి ఒకచోట నిల్వ చేసిన నీటిలో రోగాలను కలుగుచే చేసే క్రిములు ఉండే అవకాశం ఉంది అయితే అలా నిల్వ చేయబడిన నీటిలో స్నానం చేయడం వల్ల యజమానికి ఉన్న వ్యాధులు స్నానం చేసిన వాడికి తగిలే అవకాశం ఉంది ఇక్కడ పాపం అని చెప్పబడింది యజమాని వాడిన నీటి ద్వారా సంక్రమించే అంటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాత కాలం వారు కొన్ని నమ్మకాలను సమాజంలో వ్యాప్తి చేసి ఉన్నారు